ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత అయిన గంపా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మహేష్ గుప్తా అనే ట్రైనర్ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈయనకి ఈయన ఒక గొప్ప ట్రైనర్ అనమాట. ఇంగ్లీష్ అండ్ లైఫ్ స్కిల్స్ కాకుండా లీడర్షిప్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, ఇంకా కొన్ని స్కిల్స్ మన పిల్లలకి నేర్పిస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకి ముందు మనం ఒక యునానిమస్ గా క్లాప్ కొట్టి ఒక యునానిమస్ గా అంటే ఒకే విధంగా క్లాప్స్ కొట్టి అతనికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఓకేనా? సో అది ఎలా అంటే 1, 2, 3 అంతే. ఓకే, ఎంతో కాలం దీనికోసం శ్రమించి ఇంత మంచి నాలెడ్జ్ ని సంపాదించి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనని మనం కృతజ్ఞత వాళ్ళతో మనం కంపల్సరిగా చూసి తీరాలి. రైట్, మరి ఆయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సో ఈరోజు మనం ఇండిటర్ గా నేర్చుకుంటున్నాం స్టడీ స్కిల్స్. తెలుగులో ఏమంటారు అంటారు. ఓకేనా? సో ఫర్ నెక్స్ట్ టైం రైట్ మనం మరి విద్యా నైపుణ్యాలు నేర్చుకున్నాం కూడా ఒక్కసారి సరస్వతిని ప్రార్థించుకుందాం. ఓకేనా? సరస్వతి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మనం నేర్చుకునే అవకాశం ఇక్కడే వస్తుంది. అయిపోయిన తర్వాత మీకు మారేజ్ అయిపోయింది అనుకుంటాము, నేర్చుకున్నామన్నా. కానీ నేను చెప్తున్నాను, మీరు మ్యారేజ్ అయిపోయినా ఉద్యోగాలు వస్తున్నా ఇంకా ఇంకా చదువుతా ఉన్నారు అనుకోండి. నేను నా ఉద్యోగం వచ్చింది కదా, నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు సరే వస్తుంది, ఇంట్లో అభివృద్ధి ఉండొచ్చు. కానీ నేనేం చేస్తున్నాను, అది ఎంఎస్సి బయోటెక్నాలజీ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది, బిఎడ్ చేశాను, అలాగే సీటెట్ క్వాలిఫైడ్ ఏపీటెట్ క్వాలిఫైడ్ ఇంకా ఇటువంటి ఎన్నో స్కిల్స్ ఇంకా ఇప్పటికి నేర్చుకుంటున్నాను. ఆన్లైన్ లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. ఇందుకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా, వచ్చింది కదా. బట్ అనుకున్నాం కదా ముందు, నిరంతర విద్యార్థి మానవుడు నిరంతర విద్యార్థి. కాబట్టి మనం పెళ్ళైనా ఇళ్ళు పుట్టినా ఉద్యోగంలో సెటిల్ అయినా మనం ఇంకా చదువుతూ ఉండాలి అని బాగా హెచ్చరిస్తున్నారు. ఓకేనా? రైట్. మరి విద్యార్థి విద్య చాలామంది దీంట్లో ఈ దశలోనే నేర్చుకోవాలన్నా నేర్చుకోవాలన్నా. ఓకే, నెక్స్ట్ ఈ దశలో విద్యార్థి భవిష్యత్తు మీరు ఎంజాయ్ చేయండి. నేను ఎంత ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి. బట్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అంటే చెప్పు. వెరీ గుడ్. ఇంజనీర్ నూనె డాక్టర్? వెరీ గుడ్. నువ్వు ఆర్మీ? వెరీ గుడ్. సో చూసారా, ఒక్కొక్కరు అందరు డెసిషన్ తీసుకున్నారు. వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టేకింగ్ డెసిషన్. మరి ఆ అంబిషన్ లో ఎలక్షన్ లో దానికి మనం ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అదే గోల్ లేదంటున్నా వర్కేనా? గోల్ లేకపోతే మనిషి వెళ్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు గోల్ ఏంటి తెలుసా? బాడంగిలో గురుకుల విద్యాలయంలో 10 స్టూడెంట్స్ కి నేను స్టడీ స్కిల్స్ చెప్పాలని నా గోల్. సో నేను ఇక్కడికి రావాలని గోల్ పెట్టుకున్నాను. కాబట్టి నేను విజయనగరం లో ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అక్కడి నుంచి ఏం ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా రావాలి అనేది నాకు ఒక ఆలోచన ఉంటుంది. అదే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి పాఠం చెప్పాలని నా మైండ్ లో లేదనుకోండి, నేను ఏ బస్ ఎక్కాను, ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వస్తాను, నాకు ఒక దశ దిశ ఏమంటాయా ఏమంటాయా అంటే అందుకే మనకు ఒక గోల్ అనేది ఉంటే మనం ఆ గోల్ రీచ్ అవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ దశలో విద్యార్థి దశలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం మీరు పాటుపడాలి. అన్ని చేస్తుంది చేయండి. అట్లీస్ట్ రోజుకి మీరు 1 అవర్ 1.5 అవర్ మీ అనుకున్న డెసిషన్ కి మీరు ఆ వర్కౌట్ చేస్తే మీరు రీచ్ అయిపోతారు. ఓకే, ఒక విద్యార్థిపై తన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మీ పిల్లలు బాగా చదువుతుంది అని చెప్తున్నా, ఈ ఫ్యామిలీ మీరు బాగా చూడగలుగుతారు, మీ ఫ్యామిలీకి మీరు ఒక మంచి ఇల్లు చూడగలుగుతారు, మీ ఫ్యామిలీకి మీరు రోల్ టూ తీసుకెళ్ళగలుగుతారు, మీ పేరెంట్స్ ని మీరు అద్భుతంగా చూడగలుగుతారు, మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోగలుగుతారు. లేదంటే కష్టపడి చదువుతున్నాం కదా, అర్థమైనా చదువుకుంటే మనం ఇటువంటి టెక్నాలజీస్ ఎడ్యుకేషన్ తీసుకొని మన మంచి మంచి ఆఫీసర్స్, మీరు 100% మీరు అంటున్నట్టు డాక్టర్ అవ్వాలి, ఆయన అంటున్నట్టు ఆర్మీ అవ్వాలి, అంటున్నట్టు ఇంజనీర్లు అవ్వాలి, అలా అంటే సొసైటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. ఓకేనా? అన్న సెకండ్ లో పెట్టా. ఓకే, మరి మీ విద్యార్థి దశలో తల్లిదండ్రుల పాత్ర అంతే గురువు పాత్ర కూడా అంతే ఉంటుంది. కొంతమంది ఇంట్లో అని పేరెంట్స్ ఏంటంటే ఏవో గొడవలు వచ్చి తిరుగుతారు, గొడవలుకుంటారు, ఆ ఇంటి మన మీద ఉండకూడదు. మనం అక్కడ వాడికి గౌరవంగా ఉండాలి. అలాగే మన గురువు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అందుకే గురువు ఇంట్లో మహా అయితే సాయంత్రమే ఉంటాడు, టీచర్ ఇంట్లో సాయంత్రమే ఆ ఫ్యామిలీ కనిపిస్తారు, మిగతా టైం అంతా మీరుగా ఉంటారు. ఉదయం వచ్చిన 9 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు, 9 గంటల వరకు ఉంటారు. అంత రెస్పాన్సిబిలిటీగా టీచర్ ఉంటారు. ఓకేనా? ఓకేనా? కాబట్టి మన టీచర్ మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నా, మన టీచర్ ఏం చెప్తున్నామన్న వినాలి. ఓకేనా? రైట్. మన చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న వాళ్ళతో మన చదువు కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంత చెత్త చదారం ఉంది అనుకోండి, ఓకేనా? అక్కడంత చెత్త చదారం ఉంది, బొమ్మ పడుతుంది, కూర్చొని చదువుకోగలవా? తర్వాత నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ చదువుకోవాలనుకో, అంటే రాలా సినిమా చదువుకుంటున్నా, బయట పాడుకుంటున్నాము, ఓకేనా?
బయటికి వెళ్ళి ఆడుకుందాము అంటే ఇప్పుడు సాయంత్రం ఒక టైంలో ఆడుకుందామంటే ఒక అర్థం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం బయటతో, ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట ఆడుకోవడం, లేకపోతే మొబైల్ లో ప్లే చేసుకోవడం ఇటువంటివి చేస్తారు అనుకోండి, అది ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ అవుతుంది. ఆడుకున్న సేపు ఆడుకుని ఇంకది కాబట్టి అదే కూర్చోండి. మీరంతా స్టూడెంట్స్ కదా, ఈ అబ్బాయి అన్నాడు పేరేనా? వరుణ్ అన్నాడు. ఈ వరుణ్ అందరూ స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్ తోటి అబ్బాయి అన్నాడు అనుకో, ఏమవుతుంది? మీలో ఉన్న స్కిల్స్ అన్ని అబ్బాయి అర్థమైందా? మీకు చదవడమే కాదు, ఎవరైతే పెయింటింగ్ ఉందో, ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేస్తారో అవన్నీ మీకు అబ్బాయి. అదే ఈ వరుణ్ తీసుకెళ్లి నేను ఆటో డ్రైవర్ గా పెట్టాననుకోండి, వరుణ్ ఏమవుతాడు? అదే వరుణ్ తీసుకొచ్చి టీచర్స్ దగ్గర కూర్చోబెట్టాను అనుకోండి, అదే ఈ వరుణ్ తీసుకెళ్లి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్న దగ్గర కూర్చోబెట్టాను అనుకోండి, వరుణ్ ఏమవుతాడు? ఐఏఎస్ ఆఫీసర్. చూసారా? సో మనం ఎవరితో ఉంటే మనం కూడా అలాగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జేడీ లక్ష్మీనారాయణ గారు అని ఉంటారు, ఆయన ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఓకే, ఆయన ఏం చెప్తారు కదా, ఒక వర్షపు చుక్క ఉంది కదా, వర్షపు చుక్క చేతిలో పడితే ఏమవుతుంది? వర్షపు చుక్క అవుతుంది. అదే వర్షపు చుక్క బొగ్గులో పడింది అనుకో, ఏమవుతుంది? బొగ్గులో కలిసిపోతుంది. అదే వర్షం చుక్క ఒక తామరాకు పడితే ముస్లింలాగా మెరుస్తారంటే ముస్లిం అవుతుంది. అదే వర్షం చుక్క సముద్రంలో పడిందంటే ఏమవుతుంది? సముద్రంలో కలిసిపోతుంది, ఉప్పు నీరు అయిపోతుంది. అదే వర్షం చుక్క నృత్యపు చిప్ప అంటే ఆ చెప్ప ఆ చెప్ప పడితే ఏమవుతుంది? నృత్యం అవుతుంది. అవునా? అవునా కదా. కాబట్టి నువ్వు ఒక వర్షం చుక్క అయితే నువ్వు గొడవలో పడతావా, తామరాజమే పడతావా, ముద్రలో పడతావా, వాళ్ళ చుట్టూ మీదే. ఓకేనా? రైట్.